హాయ్ గైస్ ఎలా ఉన్నారు ఫైనల్ గా బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అయితే తీసుకున్నాను సో నేను ఏరియాలో ఈ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ అనేది మాక్సిమం నాకు దొరకలేదు ఫోర్ మంత్స్ నుంచి నేను వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేస్తున్నాను ఫైనల్ జియో ఎయిర్ ఫైబర్ నుంచి అయితే బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ తీసుకున్నాను ఈ వీడియోలో బుకింగ్ ఎలా చేయాలి ఇన్స్టలేషన్ ప్రాసెస్ ఏంటి ఎంత ప్రైస్ పే చేయాలి ఒక ఏరియాలో ఈ జియో ఫైబర్ కని లేదా ఎయిర్ ఫైబర్ సపోర్ట్ ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి ఈ వీడియో అయితే చెప్తాను జియో ఫైబర్ తో అయితే వీళ్ళు బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ తీసుకొచ్చారు జియో వాళ్ళు బట్ అన్ని ఏరియాస్ లో అయితే మనకి కనెక్షన్ సపోర్ట్ అయితే లేదన దాన్ని రీప్లేస్ చేస్తూ జియో ఎయిర్ ఫైబర్ సపోర్ట్ తీసుకొచ్చారు ఫైబర్ అనేది వైడ్ కనెక్షన్ చాలా ఫాస్ట్ అయితే ఉంటుంది అలాగే మనకి ఎయిర్ ఫైబర్ అనేది టోటలీ వైర్లెస్ కనెక్షన్ అనమాట సో దీని స్పీడ్ ఎలా ఉంటుంది అండ్ డౌన్లోడ్ స్పీడ్ అప్లోడ్ స్పీడ్ అండ్ మనకి ఇచ్చే డేటా సరిపోతుందా లేదా సో వీటన్నిటి గురించి ఈ వీడియో నేను డిస్కస్ చేస్తాను ఇన్ కేస్ మీరు జియో ఫైబర్ కానీ ఎయిర్ ఫైబర్ కానీ ఇన్స్టలేషన్ చేసుకుందాం అని అనుకుంటే ఏ తీసుకుంటే మీకు బెటర్ అవుతుంది అండ్ మీ పర్పస్ తగ్గట్టు ఏ ప్లాన్ తీసుకోవాలన్నది కూడా ఈ వీడియోలో నేను కంప్లీట్ క్లియర్ కట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎయిర్ ఫైబర్ ని ఎలా బుక్ చేసుకోవాలి మీ ల్యాప్టాప్ కానీ లేదంటే ఫోన్ లో కానీ జియో యాప్ నుంచి అయితే మీరు ఇన్స్టాల్ చేసుకొని జియో నెంబర్ తైతే లాగిన్ అయితే కండి ఇక్కడ మనకి ఎయిర్ ఫైబర్ అయితే కనిపిస్తుంది ఎయిర్ ఫైబర్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఆర్డర్ నవ్వు అయితే ఉంది ఇక్కడ మనకు కొన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి సో ఫైనల్ గా నా నేమ్ ఇస్తున్నాను నేమ్ ఇచ్చిన దాకా మీకు నెక్స్ట్ అయితే ఉంది సో నెక్స్ట్ క్లిక్ చేస్తామంటే ఇన్ కేసు మీకు జియో ఎయిర్ ఫైబర్ మీ యొక్క లొకేషన్ లో ఉంటే ఇక్కడ మనకి లొకేషన్ లో కనిపిస్తుంది అనమాట ఒకవేళ లేకపోతే ఇక్కడ మీకు అప్ అయినట్టు అయితే కనిపిస్తుంది ఇక మ్యాప్ లో మీ యొక్క ఏరియా అయితే మీ హౌస్ ఉంటుంది కదా సో దాని అయితే మీరు మాన్యువల్ గా సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆ లొకేషన్ లో ఎయిర్ ఫైబర్ సపోర్టింగ్ ఉందా లేదా అనేసి అయితే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట ప్రజెంట్ ఇక్కడ నేను రాంగ్ అడ్రస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి మనకి ఇక్కడ అయితే ఎయిర్ ఫైబర్ సపోర్ట్ అయితే లేదు మీరైతే కరెక్ట్ అడ్రస్ సెట్ చేసి మీరు చూపించారంటే అక్కడ మీకు సపోర్ట్ ఉందా లేదా అనేది చూపిస్తున్నాను మరి సో బుకింగ్ అయితే చేసాం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనకి ఏదైతే ఒక అప్రోప్రియేట్ పర్సన్ జియో పర్సన్ నుంచి అయితే మనకు ఒక కాల్ అయితే వస్తుంది లైక్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ పర్సన్ నుంచి అయితే ఇన్స్టలేషన్ కోసం అయితే ఆ పర్సన్ మనకు కాల్ చేస్తారు మనకు వాట్సాప్ కానీ లేదంటే నార్మల్ మెసేజెస్ అయితే మీకు ఆ పర్సన్ డీటెయిల్స్ అయితే వస్తాయి సో ఆ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు సో మీరు ఇన్స్టలేషన్ ఛార్జెస్ కోసం థౌసండ్ రూపీస్ అయితే ఆ పర్సన్ అయితే పే చేయాలి అండ్ ఏవైతే ప్లాన్స్ ఏవైతే ఉంటాయో ఈ మీకు పోస్ట్ పేడ్ ప్లాన్స్ అనమాట లోకల్ మీరు న్యూ యూజర్ అయితే మీరు పర్ మంత్ కన్నా తీసుకోలేరు తీసుకుంటే సిక్స్ మంత్స్ కన్నా తీసుకోవాలి లేదా ట్వెల్వ్ మంత్స్ కన్నా మీరు ఈ ప్లాన్ అనేది తీసుకోవాలన్నమాట ఒకసారి ఆ పర్సన్ మనం కాంటాక్ట్ అయిన తర్వాత సో విత్ ఇన్ టూ టు త్రీ అవర్స్ అయితే మనకి మన హౌస్ దగ్గరకు వచ్చి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు సో వీళ్ళకి ఇనిషియల్ గా వెయ్యి రూపాయలు అయితే మనం పే అయితే చేయాలి దీంతో పాటు మొత్తం సెటప్ అయితే తీసుకొస్తారు లైక్ రిసీవర్ కానీ రూటర్ కానీ చార్జింగ్ వైర్ ఫోర్ కే సెటప్ బాక్స్ ఏదైతే ఉందో ఇవన్నీ వాళ్ళు క్యారీ అయితే చేస్తారు సో ఇలాగైతే మనకి బాక్స్ అయితే కనిపిస్తుంది అనమాట మొత్తం మాన్యుల్స్ కానీ అండ్ ఇలా మనకి ఫిట్టింగ్ అయితే కూడా చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు మనకి ఏదైతే సిగ్నల్ చెక్ అనేసి అయితే ఉంటుంది అంటే మనం ఉన్న ఏరియాలో ఎంత వరకు సిగ్నల్స్ వస్తున్నాయి అనేది వీళ్ళు చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత ఒక పర్టికులర్ ప్లేస్ తీసుకొని ఆ ప్లేస్ లో అయితే మనకి స్ట్రాంగ్ సిగ్నల్స్ అయితే వస్తాయి బేస్డ్ అండ్ మనకి టవర్ బేసిస్ మీద ఏదైతే మనకి ఫైవ్ జీ సపోర్ట్ ఉంది కదా అలాగే మనకి ఇది ఫైవ్ జీ సిగ్నల్స్ అయితే పిక్ అయితే చేస్తుంది అది డైరెక్ట్ మనకి రూటర్కి అయితే ఇది పాస్ అయితే చేస్తుంది అనమాట వన్స్ వీణు చెక్ చేసిన తర్వాత ఇలా మనకి అయితే సిగ్నల్ రిసీవర్ అయితే కాన్స్టెంట్ గా ఒక ప్లేస్ లో అయితే వీళ్ళు ఫిట్ అయితే చేస్తారు ఇలాగైతే మనకి ఫిట్ అయితే ఉంటుంది అనమాట దీని తర్వాత కూడా వీళ్ళు మళ్ళా సిగ్నల్ టెస్ట్ అయితే చేస్తారు లైక్ స్పీడ్ ఎంత వస్తుంది మాక్సిమం ఎంత స్పీడ్ వరకు సిగ్నల్ అనేది రూటర్కి అయితే సప్లై చేస్తున్నది కూడా వీళ్ళు టెస్ట్ అయితే చేస్తారు సో వన్స్ మనకి అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత డూటర్కి అయితే వైరింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో వైరింగ్ వీళ్ళు ఎటువంటి చార్జెస్ అయితే తీసుకోరు అండ్ మనకి ఫోకే సెటప్ బాక్స్ ఏదైతే ఉందో సో దాని అయితే కూడా వీళ్ళు ఫిట్ అయితే చేస్తారు అండ్ ఛానల్స్ ఎలా లాగిన్ కావాలి సో ఎలా మనకి యాక్సెస్ చేయాలన్నది కూడా కంప్లీట్ గా వాళ్ళు ఏదైతే ఇన్స్టలేషన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మనకి ఏ టు జెడ్ అయితే చూపిస్తారు అనమాట ఒకసారి మీరు ఇక్కడ రూటర్ కానీ చూసారంటే పవర్ ఇన్పుట్ అయితే ఉంది అండ్ వ్యాన్ పోర్ట్ అయితే ఉంది ఇది మనకి అయితే రిసీవర్ ఉంది కదా ఆ రిసీవర్ నుంచి మనకి రూట్ అయితే ఇది కనెక్ట్ అయితే చేస్తారు సో బ్లూ కలర్లో ఉంది అది మనకి వ్యాన్ పోర్ట్ ఫోర్ కలర్ ఫోర్ ఎల్లో కలర్స్ లో ల్యాండ్ పోర్ట్ అయితే ఇచ్చారు ఇది డైరెక్ట్ మీరు ల్యాండ్ కేబుల్ యూజ్ చేసి మీరు టీవీకి కానీ లేదా సెటప్ బాక్స్ ఫోర్ కె సెటప్ బాక్స్కి అయితే కూడా ఇది కనెక్ట్ అయితే చేస్తారు లేదా మీ ల్యాప్టాప్ ఉంటే కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు మనకి వైట్ కార్డు కొంచెం ఫాస్ట్ అయితే ఉంటుంది డేటా అయితే అండ్ పక్కన యూఎస్బి కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో దాని నుంచి మీరు కావాలనుకుంటే ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్స్ కానీ లేదంటే మీ ఫోన్ కానీ ఇలా మనకి సోర్సెస్ ఆఫ్ డేటా మీరు కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఛానల్స్ అనేది మనకి యాక్సెస్ అయితే ఉంది ఏమంటే మనకి ఫోకస్ సెట్ బాక్స్ టీవీ కనెక్ట్ చేశారు కదా సో డిజిటల్ గా అయితే మనం యాక్సెస్ అయితే చేసుకోవచ్చు అనమాట వీటికి గానీ మీకు ఎటువంటి చార్జెస్ అయితే ఏమి ఉండో ఓన్లీ మీరు థౌసండ్ రూపీస్ వరకు అయితే ఇన్స్టాలేషన్ చార్జెస్ అయితే ఉంటుంది మీరు ట్వెల్వ్ మంత్స్ తీసుకుంటే ఈ థౌసండ్ రూపీస్ అయితే కూడా మీరు పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు చూసారు కదా బుకింగ్ అండ్ ఇన్స్టాలేషన్ ప్రైజెస్ గురించి మాట్లాడదాం బేసిక్ ప్రైస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రైస్ అయితే ఉంది ప్లస్ జిఎస్టి అనమాట అండ్ థర్టీ ఎంపీఎస్ స్పీడ్ అయితే వస్తుంది మీకు మెగా బిట్స్ బైట్స్ కాదు మెగా బిట్స్ అనమాట అండ్ టోటల్ గా మనకి ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టి కలుపుకుంటే ఏడు వందల ఆరు రూపాయలు అయితే మనకి టోటల్ బిల్ అయితే పడుతుంది ఇందులో మీకు ఎయిట్ హండ్రెడ్ ప్లస్ టీవీ ఛానల్స్ అయితే ఉంటాయి అండ్ ఫోర్టీన్ ఓటీటీ యాప్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు థౌసండ్ జీబీ వరకు మాత్రమే మనకి డేటా అయితే ప్రొవైడ్ చేస్తారు ఒకవేళ డేటా అయిపోతే మీకు ఏదైతే టాప్అప్ అయితే కూడా చేసుకోవచ్చు అనమాట బట్ ఏదైతే మనకి పీరియడ్ అయితే వన్ మంత్ ఉంటుంది కదా థర్టీ డేస్ వరకు సో ఆ థర్టీ డేస్ లోపల మీకు ఈ టాప్ అప్ ప్లాన్స్ వర్క్ వర్క్అవుతాయి దాని తర్వాత మీకు క్రాస్ అయిందంటే ఈ టాప్ అప్ ప్లాన్స్ అనేవి మీకు వర్క్ అయితే అవ్వవు అనమాట అండ్ నెక్స్ట్ ప్లాన్ చూసుకుంటే ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ జీఎస్టీ టోటల్ గా థౌజండ్ సిక్స్టీ రూపీస్ అయితే అవుతుంది హండ్రెడ్ ఎంబీబీఎస్ ప్లాన్ సేమ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ టీవీ ఛానల్స్ ఉంటాయి ఫోర్టీన్ ఓటీటీ యాప్స్ అయితే ఉంటాయి డిజనీ ప్లస్ కూడా ఉంటుంది థౌసండ్ జీబీ వర్క్ అయితే మనం ప్రొవైడ్ చేస్తారు ఫైబర్ లో చూసుకుంటే మీకు అన్లిమిటెడ్ డేటా అయితే ఉంటుంది అంటే అప్ టు త్రీ టీబీ వర్క్ అయితే ఉంటుంది కానీ ఇక్కడ మనకి థౌసండ్ జీబీ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు హైయెస్ట్ ప్లాన్ చూసుకుంటే లెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ప్లాన్ విత్ జిఎస్టీ కలుపుకుంటే ఫోర్టీన్ ఫోర్టీన్ అయితే వస్తుంది మీకు హండ్రెడ్ ఎంబీబీఎస్ పర్సైన్ వస్తుంది అనమాట ఎయిట్ హండ్రెడ్ ప్లస్ టీవీ ఛానల్స్ అయితే ప్రొవైడ్ చేశారు సెవెంటీన్ ఓటీటీ యాప్స్ అయితే ఉంటాయి నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే వస్తుంది బేసిక్ వర్షన్ ప్లాన్ మాత్రమే ఇంక్లూడ్ అయితే చేశారు ఈ ప్లాన్స్ తో పాటు ఎయిర్ ఫైబర్ మ్యాక్స్ అయితే కూడా ఉంది సో మా ఎయిర్ ఫైబర్ కి ఎయిర్ ఫైబర్ మ్యాక్స్ కి తేడా ఏంటంటే మనకి స్పీడ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది డేటా మాత్రం థౌజండ్ జీబీ వరకు అయితే ఉంటదనమాట అక్కడ మనకి వన్ జీబీ వరకు అయితే స్పీడ్ అయితే వస్తుంది టూ హండ్రెడ్ ఎంబీబీఎస్ కానీ లేదా ఫైవ్ హండ్రెడ్ ఎంబీబీఎస్ అలాగే వన్ జీబీ వరకు అయితే మీకు హైయెస్ట్ స్పీడ్ డేటా ట్రాన్స్ఫర్స్ అనేవి జియో ఎయిట్ ఫైబర్ మాక్స్ లో అయితే చూస్తుంటారు నేను వచ్చి బేసిక్ ప్లాన్ అయితే తీసుకున్నాను ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ప్లాన్ అండ్ టోటల్ గా సెవెన్ నాట్ సిక్స్ రూపీస్ అయితే నేను ఎవ్రీ మంత్ అయితే పే అయితే చేయాలి అండ్ సిక్స్ మంత్స్కి కాబట్టి నాకు అరౌండ్ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే నేను ఒకేసారి అయితే పే అయితే చేశాను అండ్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అయితే కూడా థౌసండ్ రూపీస్ అయితే నేను పే అయితే చేశాను ఇందులో ఎయిట్ హండ్రెడ్ ప్లస్ టీవీ ఛానల్స్ అయితే ఉంటాయి అండ్ ఫోర్టీన్ ఓటీటీ యాప్స్ అయితే కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ మీకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే వీలు ఇచ్చే థౌసండ్ జీపీ మాకు సరిపోతుందా లేదా అంటే నేను టీవీ అయితే యూజ్ చేస్తున్నాను ఫోర్ కే టీవీ అండ్ అయితే రీసెంట్గా ల్యాప్టాప్ తీసుకున్నాను నా ఆఫీస్ ల్యాప్టాప్ అయితే నేను కనెక్ట్ చేశాను నా మొబైల్ మా సిస్టర్ మొబైల్ మా డాడీ మొబైల్ సో ఇవన్నీ అయితే సేమ్ వైఫైకి అయితే కనెక్ట్ అయి ఉంటుంది టీవీ ఎప్పుడు చూస్తూనే ఉంటాం కాబట్టి సో మాక్సిమమ్ ఫుల్ హెచ్డీలో అయితే మేము ఛానల్స్ అయితే చూస్తుంటాం అండ్ యూట్యూబ్ లో ఫోకే వీడియోస్ కానీ అవన్నీ చూస్తుంటాం అండ్ సైన్మెంటేనెస్ గా నేను వర్కింగ్ అయితే చేస్తుంటాను అలాగే యూట్యూబ్ వీడియోస్ అయితే కూడా ఎడిట్ అయితే చేస్తుంటాను కొన్నిసార్లు నాకు ఎక్కువ లోడ్ అయినప్పుడు టీవీలో కొంచెం బఫర్ లాగా అయితే కనిపిస్తుంది అంతే తప్ప మనకి మిగతా డివైజెస్ అయితే నెట్ అనేది చాలా అంటే చాలా బాగానేది హ్యాండిల్ అయితే చేస్తుంది సిగ్నల్ టెస్ట్ చేసేటప్పుడు మీ ఏరియాలో ఎంతవరకు సపోర్ట్ ఉంది ఏంటనేది వాళ్ళే చెప్తారు సో నేనైతే డైరెక్ట్ హండ్రెడ్ ఎంబీబీఎస్ ప్లాన్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను అంటే ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ప్లాన్ ఉంటుంది దానికని లేదంటే లెవెన్ నైంటీ నైన్ రూపీస్ ప్లాన్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను సో చెప్పిన వెంటనే ఎవరైతే ఇన్స్టలేషన్ పర్స్ ఉన్నారో అతను ఒక షాకింగ్ రియాక్షన్ అయితే ఇచ్చాడు నేర్చు ఏమైంది భయా అంటే భయ ఇక్కడికి వచ్చి నీ స్పీడ్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ థర్టీ ఎంబీబీఎస్ పర్ సెకండ్ మాత్రమే వస్తుంది మీరేమో హండ్రెడ్ ఎంబీబీఎస్ అయితే అడుగుతున్నారు సో అంత స్పీడ్ అయితే మీరు పెట్టుకునే వేస్ట్ అవుతుంది అనే చెప్పారు మీరు ఉండే లొకేషన్లో చెక్ చేసిన తర్వాత ఎంత స్పీడ్ వస్తుంది దాన్ని బట్టి మీరు ఆ ప్లాన్ అయితే సెలెక్ట్ చేసుకోండి సో నేనైతే థర్టీ ఎంబీబీఎస్ ప్లాన్ సెలెక్ట్ అయితే చేసుకున్నాను అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను నేనైతే స్పీడ్ టెస్ట్ అయితే రన్ చేశాను ల్యాప్టాప్ ల్యాప్టాప్లో అయితే సో ఇక్కడ రన్ చేసిన తర్వాత డౌన్లోడ్ స్పీడ్ చూసుకుంటే నేను థర్టీ ఎంబీబీఎస్ ప్లాన్ తీసుకున్నాను ఇక్కడ ట్వంటీ ఎయిట్ పాయింట్ డబల్ వన్ ఎంబీబీఎస్ డౌన్లోడ్ స్పీడ్ అయితే ఉంది అప్లోడ్ స్పీడ్ నైన్టీన్ పాయింట్ ఎయిటీ వన్ అప్లోడ్ స్పీడ్ అయితే ఉంది సో ఇది మాత్రం రియాలిటీ అయితే కాదు నేను మ్యాక్స్ నైన్ ఎంబీబీఎస్ పర్ సెకండ్ డేటా డౌన్లోడింగ్ అయితే నేను చూశాను అండ్ సార్లు వరకు అయితే మనకి ఫోర్ ఆర్ ఫైవ్ ఎంబీ వరకు అయితే డౌన్లోడ్ స్పీడ్ అయితే ఉంటుంది ఇంకా అప్లోడ్ స్పీడ్ గురించి మాట్లాడితే వన్ ఎంబీ టూ ఎంబీ మ్యాక్స్ టూ ఆర్ త్రీ అంతకుమించి నేను అప్లోడ్ స్పీడ్ అనేది చూడలేదన్నమాట ఇక ఫైనల్ కన్క్లూజన్ గురించి మాట్లాడితే ఈ జియో ఫైబర్తో నేను హ్యాపీగా ఉన్నాను లేదా అని దాని గురించి మాట్లాడితే సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు స్పీడ్ అయితే సరిపోయింది నేను చేసే వర్క్స్కి సరిపోయింది బట్ ఒకవేళ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఎంప్లాయ్ లైక్ నార్మల్ ఎంప్లాయ్ నాలాగైతే మాత్రం మీకు ఈ థర్టీ ఎంబీబీఎస్ ప్లాన్ అయితే బేషుక్ గా సరిపోతుంది అనమాట లేదంటే యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేయాలన్నా కూడా మీకు సరిపోతుంది థర్టీ ఎంపీ బేస్ ప్లాన్ అనేది సో థౌసండ్ జీబీ అయిపో అయిపోయి చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అనమాట నేను యూట్యూబ్ వీడియోస్ చూస్తాను సెల్ టీవీ అన్ని కనెక్ట్ చేసి యూజ్ చేసా కానీ నాకు అనేది ఎండ్ ఆఫ్ ద మంత్ అయిపోదు ప్రెసెంట్ ఇప్పుడు చూసా కానీ అరౌండ్ త్రీ నైన్టీ ఎయిట్ జీబీ అయితే ఉంది నేను పిచ్చ పిచ్చగా అయితే యూస్ చేస్తాను చాలా చాలా యూట్యూబ్ వీడియోస్ అయితే చూస్తాను టీవీలో చూస్తాను అండ్ చాలా మూవీస్ అయితే కూడా డౌన్లోడ్ అయితే చేస్తాను మాక్సిమం థౌసండ్ జీబీ అనేది మీకు సరిపోతుంది బట్ మీరు ఏదన్నా ఏజెన్సీ నడుపుతూ లైక్ వీడియో ఎడిటింగ్ ఏజెన్సీ లైక్ మీరు వీడియోస్ డౌన్లోడ్ చేసి ఎడిట్ చేసి మన క్లైన్ సెండ్ చేసే ఇలాంటి టాస్క్ ఏదైతే ఉంటుందో ఏజెన్సీ టాస్క్ సో ఇలాంటి చేసేటప్పుడు మాత్రం ఈ థర్టీ అండ్ థౌసండ్ జీప్ అయితే మీకు సెట్ అయితే అవ్వదు అనమాట సో మీరు బెటర్ వేరే చూసుకోవడం బెటర్ అని చెప్తాను అండ్ మనకి అన్లిమిటెడ్ కాల్స్ అంటున్నారు చాలా చెప్తున్నారు మెసేజ్ అని బట్ అవేం లేవు ఇక్కడ సో అన్లిమిటెడ్ కాల్స్ జియో జాయిన్ చూశాను జియో కాల్ సపోర్ట్ అయితే చూసాను అవేం లేవు నేను చాలా ట్రై చేశాను బట్ ఆన్లైన్ లో చాలా మంది ఆహా నేను చేసేస్తాను అన్లిమిటెడ్ కాల్స్ వస్తున్నాయి లేవు అసలుకి సపోర్ట్ అయితే లేదు నేను చాలా ట్రై చేశాను ఆన్లైన్లో చెప్పిన వాళ్ళు కూడా కానీ అయితే లేదు ఇక్కడ సో మార్చ్ నుంచి అయితే నేను యూస్ చేస్తున్నాను సో దీనిపైన కొంచెం రీసెర్చ్ చేసిన తర్వాత ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట సో ఇది గైస్ మనకి జియో ఎయిర్ ఫైబర్ గురించి అయితే మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన బెల్లైకాన్ అంతా క్లిక్ చేయండి మిమ్మల్ని నేను ఇంకొక వీడియోతో కలుస్తాను అంతవరకు హ్యాపీ నైస్ డే గైస్